అక్రమ పద్ధతుల ద్వారా ఆధార్ కార్డుల్లో వివరాలు సులువుగా మారుస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను తాడిపత్రి రూరల్ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పాన్ కార్డులు, ఆధార్ కార్డుల తయారీకి వినియోగించే 47 సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మీ సేవ కేంద్రాల ముసుగులో జరుగుతున్న మోసాలను బహిర్గతం చేశారు. గత 8 నెలల నుండి ఈ తరహా తంతుకు ఒడిగట్టిన ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను ఆదివారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు వెల్లడించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డబల్ పెట్టినా సార్. థ్యాంక్ యూ సార్ అని అంటే డబల్ పెట్టినా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దుబ్బుకో సార్. మీ సేవ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఏవైతే అక్రమంగా ఇల్లీగల్ వేస్లో మోడిఫై చేస్తున్నారో అటువంటి గ్యాంగ్ని మనం ఈరోజు అనంతపురం జిల్లాలో పట్టుకోవడం జరిగింది. ఇందులో వివరాల్లోకి వెళ్తే మనకి రాబడిన సమాచారం మేరకు తాడిపత్రి సబ్ డివిజన్లో పుట్టూరులో కడవకూతురు అనే విలేజ్లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలో ఈ రకంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా అక్రమ పద్ధతుల ద్వారా మోడిఫై చేస్తున్నారని చెప్పి మనకి సమాచారం వచ్చింది. దాని మీద మనం అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మన అనుమానం కూడా నిర్ధారణ అయింది. ఇందులో చూసినట్లయితే మనకి భూసి గారి రమణ అని చెప్పేసి ఇతను మీసేవ కేంద్రాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇతనిది పుట్లూరు మండలం, అలాగే కావలి రామాంజనేయులు ఇతనిది గుంతకల్లు పట్టణము. వీళ్ళకి తోడు కుంతి, నూర్ బాష, ఓబుల రాజు, జగన్మోహన్ వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఒక నెట్వర్క్ ఏర్పడి ఈ దందాలంతా కూడా కొనసాగిస్తున్నారు. సో ఇకపోతే మనం వివరాల్లోకి పోతే, అంటే ఈ అఫెన్స్ని వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారని కనుక మనం పోతే, ఇప్పుడు ప్రభుత్వ పథకాలకి కానివ్వండి, లేకపోతే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఉన్నటువంటి ఆధార్ కార్డుని డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తీసుకునేటటువంటి ఎక్కడెక్కడైతే అవసరాలు ఉంటాయో ఇటువంటి అవసరాల కోసం ముఖ్యంగా మనకి కొన్ని కొన్ని స్కీమ్స్కి కొన్ని కొన్ని ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సో ఒక కొంత పెన్షన్ స్కీమ్స్ అయితే 60 ఇయర్స్ దాటాలని, మరికొన్ని స్కీమ్స్కి 45 ఇయర్స్ దాటాలని, ఇట్లాగా వేరు స్కీమ్స్కి వేరు ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సో ఎవరైతే వయసు రీచ్ అనర్హులు ఉంటారో అటువంటి వారు ఈ యొక్క అక్రమ పద్ధతుల ద్వారా వారి యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ని మార్పించుకుని అటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే అటువంటి ప్రయోజనాలు కానివ్వండి, లేకపోతే ఇతర ప్లేసెస్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అక్రమంగా అందుకోవటానికి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఈ గ్యాంగ్కి కాంటాక్ట్ అవుతారు. సో యాక్చువల్గా ఇప్పుడు డేటాబేస్, ఆధార్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆధార్ డేటాబేస్లో చేంజెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్కి సంబంధించినటువంటి డేటాకి యాక్సెస్ ఉండాలి. సో యాక్సెస్ అనేది మనం ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఐదుగురిలోని కూడా ఇద్దరికి వాళ్ళు ఇంతకుముందు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఏదైతే ఉందో ఆధార్ని మేనేజ్ చేసేటటువంటి వ్యవస్థ, వారు కండక్ట్ చేసినటువంటి ఒక ఎగ్జామ్లో కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యి ఈ యొక్క ఆధార్కి సంబంధించినటువంటి డేటాబేస్ని చేంజ్ చేయడానికి, డేటాబేస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకునే దానికి వారికి లాగిన్ అండ్ పాస్వర్డ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఆల్రెడీ మీ సేవ కేంద్రాన్ని కూడా నడుపుతూ ఉన్నారు. సో వీళ్ళు ఈ యొక్క ఏదైతే జెన్యున్ కాజెస్కి మనం నిజంగా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే అటువంటి వాటిని మిస్టేక్ చేయడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క యాక్సెస్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటుంది, బర్త్ ఉంటుంది.
దాన్ని గనుక చేంజ్ చేయాలి అంటే మళ్ళీ ఆ కన్సెంట్ వ్యక్తి తన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే డేట్కి చేంజ్ చేయాలో దానికి సంబంధించినటువంటి వేరే ఐడి కార్డు కూడా ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాన్ కార్డు కానివ్వండి, ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, లేకపోతే 10th క్లాస్ మార్క్స్ మెమో కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ కేంద్రంలో ఇస్తే దాన్ని వెరిఫై చేసుకుని వీళ్ళ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేస్తారు. మళ్ళీ ఆ వ్యక్తి యొక్క బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ని తీసుకుని అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలో ఆ డేట్ ఆఫ్ బర్త్కి ముందు ఈ పాన్ కార్డ్ని ఫోటో కాపీ ద్వారా కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు తీసుకొచ్చి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసి ముందు పాన్ కార్డులో వీళ్ళ యొక్క ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే వాళ్ళకి కావాలనుకుంటున్నారో దాన్ని మెన్షన్ చేసేసి ఈ పాన్ కార్డుని ముందు మ్యానిపులేట్ చేస్తారు, అంటే ఫ్యాబ్రికేట్ చేస్తారు, ఫోర్జరీ చేసి క్రియేట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ పాన్ కార్డులో చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పాన్ కార్డుకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డేటా బేస్లో అక్కడ కూడా రిఫ్లెక్ట్ కావాలి, ఓన్లీ పేపర్ మీద ఉంటుంది. సో ఇప్పుడు పాన్ కార్డ్ ద్వారా ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ని మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ కార్డ్ని ఆధార్ డేటా బేస్లో ఎంట్రీ చేస్తూ డాక్యుమెంటల్ సపోర్ట్గా ఇది పెడుతూ డైరెక్ట్గా వీళ్ళు ఆధార్ డేటా బేస్లో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మార్చేస్తున్నారు అన్నమాట. ఈ రకంగా వీళ్ళకి ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా సుమారు మనకి ఇంతవరకు జరిపినటువంటి ప్రాథమిక విచారణలో సుమారు ఒక 500 నుంచి 800 వరకు ఈ రకంగా కార్డ్స్ని వీళ్ళు కార్డ్స్లో చేంజెస్ చేసినట్టుగా మనకి తెలిసింది. సో ఈ రకంగా కార్డులో చేంజ్ చేసేదానికి ప్రతి వ్యక్తి నుంచి కూడా సుమారు 4,000 నుంచి 5,000 రూపాయల వరకు కూడా తీసుకుంటారు. ఇందులో మెయిన్ ఆధార్ మీ సేవ నుంచి ఈ నెట్వర్క్ ఎట్లా ఉన్నారంటే ఎవరికైతే ఆధార్ యాక్సెస్ ఉందో వాళ్ళు 5 ఇద్దరు ఉన్నారు, మిగిలిన 3 కూడా తాడిపత్రి కుంతగళ్ళు మిగిలిన ప్లేసెస్లో ఉంటూ ఈ కస్టమర్స్ని తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి పాన్ కార్డులో చేంజెస్ చేసేసి ఈ ఆధార్ చేంజెస్ కోసం వీళ్ళిద్దరికి పుట్లూరులో ఉన్నటువంటి కేంద్రాలకి వీళ్ళకి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఇప్పుడు మనము 5 అరెస్ట్ చేస్తున్నాము, తర్వాత ఇందులో ఈ నెట్వర్క్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇంతవరకు వీళ్ళు ఎంతమందికి ఈ రకంగా వీళ్ళు ఆధార్ కార్డులో డేట్ చేంజెస్ అన్ని చేసి ఇచ్చి ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనము వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి, దానికి ఉపయోగించినటువంటి ల్యాప్టాప్స్ కానివ్వండి, అలాగే బయోమెట్రిక్ స్కానర్స్ కానివ్వండి, ఐరిస్ స్కానర్స్ కానివ్వండి, కలర్ ప్రింటర్స్ కానివ్వండి, ఈ అధునాతనమైన టెక్నికల్ గ్యాడ్జెట్స్ అన్నింటినీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అందులో హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటాను అంతా కూడా మనం రికవర్ చేసి అందులో వీళ్ళు ఎంతమంది వరకు ఇచ్చున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా చూడటం జరుగుతుంది. సో వన్స్ వీళ్ళు ఈ డేటాను అంతా కూడా ఈ ఆధార్లో అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా చేంజ్ చేయబడినటువంటి ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు కస్టమర్కి ఇచ్చినటువంటి అడ్రస్కి వితిన్ 15 డేస్లో వెళ్ళిపోతుంది అన్నమాట. యాక్చువల్గా సో దీంట్లో ఇంతకుముందు చాలామంది అవుట్సోర్సింగ్ తీసుకుని ఈ యొక్క ఆధార్లో డేటా చేంజెస్ కోసం చిన్న చిన్నగా సెంట్రల్ పెట్టుకుని నడుపుకునేవారు, క్రమేపీ ఇందులో వస్తున్నటువంటి ఇష్యూస్ అన్నింటిని కూడా పరిగణించి సిస్టమ్ని చాలా వరకు టైట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వెరీ లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఈ యొక్క చేంజెస్ అనుమతిస్తూ ఉన్నారు, ముఖ్యంగా బ్యాంక్స్లో వీటిని బ్యాంక్స్కి అనుసంధానించి ఆధార్ కార్డ్స్లో చేంజెస్ కోసం అని చెప్పి బ్యాంక్స్లో టీమ్స్ పెట్టడం జరిగింది. అలాగే కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి మీ సేవ కేంద్రాల దగ్గర కూడా ఇటువంటి ఎవరైతే అనుమతి పొందున్నారో అటువంటి వారి దగ్గర కూడా ఇదంతా కూడా నడుస్తుంది. సో దీన్ని ఈ యొక్క ఈ ఫ్రాడ్ ఇంకా ఎన్ని సెంటర్స్లో ఇదే రకంగా జరుగుతుంది అనేది కూడా మనం ఇంకా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంది కాబట్టి దీన్ని ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి మనము ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ సేకరించినటువంటి వారు కానివ్వండి, లేకపోతే దీన్ని సక్సెస్ఫుల్గా డీల్ చేసి ముద్దాయిని పట్టుకోవటము, ఎక్విప్మెంట్స్ ఇచ్చేయడంలో మన తాడిపత్రి డిఎస్పీ గారు, అలాగే తాడిపత్రి రూరల్ సీఏ దేవేంద్ర కుమార్ గారు, పుట్లూరు ఎస్ఐ మోహన్ గౌడ్ గారు, అలాగే ఆర్ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ఐ సురేష్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా వారి సిబ్బంది అందరినీ కూడా